సమర్పిస్తున్నవారు రామ్కి గ్రూప్, వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, శుభగ్రహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్, హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీ. ఉభయ తెలుగు రాష్ట్రాల రియాలిటీ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థల వివరాలు, సరికొత్త వెంచర్ల సమాచారంతో ఇవాళ రియల్ సిటీ ప్రోగ్రామ్ రెడీగా ఉంది. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసిద్దామా మాధవి. హైదరాబాద్ మహేశ్వరం సమీపంలో మరో సరికొత్త ల్యాండ్మార్క్ ప్రాజెక్టు ప్రారంభమైంది. గ్లోబల్ వార్మింగ్ ను దూరం చేయాలనే తపన, ఎన్విరాన్మెంట్ పై ఉన్న రెస్పాన్సిబిలిటీ, రేపటి తరానికి మనం ఏదైనా అందించాలనే సమున్నత లక్ష్యాలను నెరవేర్చేందుకు తమ సంస్థ సుచిర్ ఇండియా ప్రతి ప్రాజెక్టులోనూ ఏదో ఒక విభిన్నత, వైవిధ్యత కనబర్చేలా చర్యలు చేపడతారు లయన్ డాక్టర్ వై కిరణ్ గారు. ఇప్పుడు ఐవీ గ్రీన్స్ అంటూ గ్రీన్ హౌసింగ్ లో కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్న కిరణ్ గారు సస్టైనబుల్ అండ్ లో మెయింటెనెన్స్ లను టార్గెట్ చేస్తూ 240 గజాల నుంచి ప్రారంభించి ఓపెన్ ప్లాట్స్ ను ఐవీ ప్రాజెక్ట్ లో సిద్ధం చేశారు. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ గా గ్రీన్ ఎకో సిస్టమ్ తో 69 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 12 పార్కులను ప్లాన్ చేయడం హైలైట్ గా చెప్పాలి. ఐవీ గ్రీన్ ప్రాజెక్ట్ లో 10 లక్షలకు పైగా అత్యధిక స్థాయిలో ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే చెట్లను పెంచడాన్ని ప్రధాన హైలైట్ గా చెప్పవచ్చు. జీరో ప్లాస్టిక్ జోన్, అన్ని నిర్మాణాలను ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా నిర్మించనుండడం, ఏడాది మొత్తం అందరికీ సరిపడే స్థాయిలో వాటర్ కన్జర్వేషన్ కోసం స్మార్ట్ డిజైనింగ్ వంటివి సుచిర్ ఇండియా ఐవీ గ్రీన్స్ లో ఇతర హైలైట్స్. బ్రోచర్ లో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అంటూ లిస్టు చేయడం సహజంగా కనిపించే స్టైల్ అయితే సుచిర్ ఇండియా సంస్థ ఇందుకు భిన్నంగా దూసుకుపోతూ ఇండస్ట్రీకి రూట్ ఫిక్స్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రాజెక్టుగా ఐవీ గ్రీన్స్ కు స్పెషల్ ప్లేస్ దక్కుతుంది. ఇప్పటికే 30,000 ప్లాంట్స్ ప్రాజెక్ట్ లో ఏర్పాటు కాగా మొత్తం 100,000 ప్లాంట్స్ ను ప్రాజెక్టు ఏరియాలో పెంచే ప్లానింగ్ ఉంది. అందుకే తమ ప్రాజెక్టు ఏరియాలో టెంపరేచర్ హైదరాబాద్ సగటు ఉష్ణోగ్రత కంటే ఖచ్చితంగా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉంటుందని కిరణ్ గారు అంటున్నారు. సార్, ఐవీ గ్రీన్స్ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మాకు చెప్పండి. యాక్చువల్గా ఈ రోజున ఉన్నటువంటి మెనీ గేటెడ్ కమ్యూనిటీస్ అంటే విల్లా ప్లాట్స్కు సంబంధించినంత మట్టుకు, అంటే విల్లా ప్లాట్స్ అనగానే ఒక ప్లాట్స్ వేయడము, ఒక హెచ్ఎండ్బి అప్రూవల్ తీసుకొచ్చేసి ఏదో అమ్మేసి మనం వెళ్తుంటాం. బట్ నేనేమనుకుంటానంటే మనకున్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం మార్నింగ్ లేసే ఈవినింగ్ వరకు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ వర్డ్ని మనం చాలా కామన్గా వాడుతున్నాం, గ్లోబల్ వార్మింగ్ అనేది. బట్ ఎక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎవరికి దాని గురించి ఆలోచిస్తున్నారు, అంటే ఎవరికి వాళ్ళకు ఏదో గ్లోబల్ వార్మింగ్ అనడము లేదా యాంటీ ప్లాస్టిక్ అనడము లేకపోతే ఇంకోటి ఏదో 2-3 పదాలు వాటిలో అడుకుంటున్నాం, కానీ మనకున్నటువంటి ఎన్విరాన్మెంట్ను అలా క్రియేట్ చేసుకోవడానికి మనం ఎలా చేయాలి, మనకున్నటువంటి ఎన్విరాన్మెంట్తో పాటుగా మనకున్నటువంటి ఒక బ్యూటిఫుల్ క్లైమెటిక్ కండిషన్స్ ను మార్చేటువంటి ఒక నెక్స్ట్ జనరేషన్ అంటే రేపటి తరానికి మనం అందించేటువంటి ఒక బ్యూటిఫుల్ కమ్యూనిటీ మనం హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్ అది. సో దానికి కన్సీవ్ చేయడానికి ఐవీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్రీనిష్ ప్లాంట్ అది. సో అది ఐవీ గ్రీన్స్ అనే ప్రాజెక్టును మేము పులిమామిడి మహేశ్వరంలో లాంచ్ చేసాం. 69 ఎకర్స్ లేఅవుట్ అది అండ్ 240 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబో ప్లాట్స్ ఉన్నాయి. అందులో ఆల్ 40 ఫీట్ అండ్ 50-60 ఫీట్ అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. 1 కిలోమీటర్ 100 ఫీట్ రోడ్ స్ట్రెచ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్టును మేము లాంచ్ చేసిన రోజే మేము 60% సేల్ చేయడం జరిగింది అండ్ ఆల్ 11 పార్క్స్ ఫుల్లీ డెవలప్ చేశాం అండ్ ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చినటువంటి వుడెన్ హౌస్ను మేము ఇక్కడ దీంట్లో పెట్టాం అండ్ 6 ఇయర్స్ టు 8 ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి ప్లాంట్స్ను అందులో పెట్టాం. బయట ఉన్నటువంటి టెంపరేచర్కు ఇక్కడికి ఒక 2 డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఉంటుందనేది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 30,000 ప్లాంట్స్ దాకా పెట్టాం మనం. ఓవరాల్గా మేము 1 లక్ష ప్లాంట్స్ అందులో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఆబ్వియస్లీ అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని అది ఎందుకు కంట్రోల్ చేయదు, సో అది మేము చెప్పడం కాదు, అంటే బ్రోచర్లో అందంగా పెట్టడం కాదు. నేను బ్రోచర్ ఇచ్చేసి ఏం చెప్తామంటే ఇందులోనే మీరు చెక్ చేసుకుని రండి, ఉంటే కొనండి లేకపోతే వద్దు. సో దట్ ఈస్ హౌ వీ అష్యూర్ అండ్ 100% ఫుల్లీ డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మా సుచెస్ ఐవీ గ్రీన్స్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ ఐ కెన్ ఛాలెంజ్ నో అదర్ ప్రాజెక్ట్ కెన్ కంపీట్ విత్ అవర్ సుచెస్ ఐవీ గ్రీన్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్. ఎంజాయ్ ది నాయిసీ నైబర్స్ అంటూ ప్రకృతి అందాలతో, పక్షుల ఆహ్లాదకరమైన పిలుపులు, పలకరింతలతో మన నివాసం అందానికి ఆనందానికి అతి చేరువలో ఉండాలని కోరుకునే వారి కోసం అతి చక్కని ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ ఇండస్ట్రీ బెస్ట్ అనిపించే ప్రాజెక్టులను అందిస్తున్న సంస్థ మ్యాగ్ ప్రాజెక్ట్స్. హైదరాబాద్లో మోస్ట్ ప్రామినెంట్ లొకేషన్,
అనేక అంతర్జాతీయ సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీశైలం హైవేలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ చేరువలో మ్యాక్ సంస్థ డెవలప్ చేసిన బీటీఆర్ గ్రీన్స్ హైదరాబాద్ లోని ఎలైట్ పీపుల్ తో పాటు ప్రకృతి ప్రేమికులను సైతం ఎంతగానో మెప్పిస్తోంది, మరెందరినో ఆకట్టుకుంటుంది. శ్రీశైలం హైవే ఫేసింగ్ లో 250 ఎకరాల్లో లగ్జరీ గోల్ఫ్ కమ్యూనిటీగా డెవలప్ చేసిన మ్యాక్ ప్రాజెక్టులో 300 హై ఎండ్ విల్లాలను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసింది మ్యాక్ సంస్థ. అలాగే ఈ ప్రాజెక్టుకు హైలైట్ గా చెప్పే 9 హోల్ ఎగ్జిక్యూటివ్ గోల్ఫ్ కోర్స్ కు అనుబంధంగా గోల్ఫ్ ప్లాట్స్ డెవలప్ చేయగా, ప్రస్తుతం దానికి కొనసాగింపుగా బీటీఆర్ గ్రీన్స్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్లాట్స్ డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం 3 ఎకర్స్ ప్రైమ్ ల్యాండ్ లో 3 and 4 బీహెచ్కే లగ్జరీ ఫ్లాట్స్ డెవలప్ చేస్తున్న బీటీఆర్ సెరెనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు లో 150 ఫ్లాట్స్ డెవలప్ చేస్తున్నారు. లైఫ్ కు పర్ఫెక్ట్ మీనింగ్ లభించాలంటే, బిజీ స్కెడ్యూల్లో నిజమైన హ్యాపీనెస్ ను పొందాలంటే, ప్రకృతితో పరిపూర్ణంగా మమేకం కావాలంటే బీటీఆర్ గ్రీన్స్ లో అడుగుపెట్టాల్సిందే. భూమిపై మ్యాక్ ప్రాజెక్ట్ సృష్టించిన ఓ అద్భుతమే బీటీఆర్ గ్రీన్స్. నిత్యం పక్షుల కిలకిల రావాలతో, పచ్చటి చెట్ల నీడలో మైమరిపించే మలయ మారుతం లాంటి గాలులతో ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే బీటీఆర్ గ్రీన్స్ ఓ నేచర్ వండర్. హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్స్ తో విసిగిపోయి ఇక్కడ హాయిగా సెటిల్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రెసిడెన్షియల్ ఫ్లాట్లను బుక్ చేయాల్సింది. ఈ ప్రాజెక్ట్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, క్లబ్ హౌస్, ప్లే ఏరియాతో పాటు కృష్ణా డ్రింకింగ్ వాటర్, పవర్ బ్యాకప్ ఫర్ ఆల్ కామన్ సర్వీసెస్, కిడ్స్ ప్లే ఏరియా, ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ వంటి ఎన్నో ప్రత్యేక సౌకర్యాలను మ్యాక్ సంస్థ అందిస్తోంది. గోల్ఫ్ కోర్స్ గ్రీనరీతో సహా మనసుకు ప్రశాంతతను, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే మ్యాక్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్న బీటీఆర్ సెరెనిటీ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులో ఎమినిటీస్ విషయంలోనూ మ్యాక్ సంస్థ ఏమాత్రం రాజీ పడలేదు. ఈ ఫేజ్ కోసం ప్రత్యేకంగా లైబ్రరీ, యోగారూమ్, జిమ్, ఇండోర్ గేమ్స్, మల్టీపర్పస్ హాల్ ను నిర్మిస్తున్నారు. ఇక సెక్యూరిటీ పరంగాను మోడర్న్ టెక్నాలజీని ఇన్క్లూడ్ చేస్తున్నారు. సోలార్ ఫెన్సింగ్, ఇంటర్కామ్, ట్రీ లైన్డ్ విస్టాస్, సర్వైలెన్స్ కెమెరాస్, ప్రొవిజన్ ఫర్ కృష్ణా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, జనరేటర్ పవర్ బ్యాకప్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటివి బీటీఆర్ సెరెనిటీ ప్రాజెక్టులో అందిస్తున్న ఫెసిలిటీస్ లో అతి కొన్ని మాత్రమే. హైదరాబాద్ శ్రీశైలం హైవేపై ఉన్న ఈ వెంచర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా పర్ఫెక్ట్ ప్లేస్ అని మరోసారి స్పష్టమైంది. ఈ వెంచర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అతి సమీపంలో ఉండటంతో ఇన్వెస్ట్మెంట్ చాలా త్వరగా రెట్టింపు కావడం తథ్యమని రియాల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇక్కడే అనేక ప్రముఖ కళాశాలలు, స్కూళ్లు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు మీదుగా కేవలం అరగంట ప్రయాణంతోనే సిటీలోని ప్రైమ్ లోకాలిటీలకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గచ్చిబౌలీలకు ఇక్కడ నుంచి సులభంగా చేరుకోవచ్చు. ఇప్పటికే డెవలప్డ్ ఏరియా కావడం, సమీపంలో అనేక కమర్షియల్ డెవలప్మెంట్స్ ఉండటం, సమీపంలో డెవలప్మెంట్ లో ఉన్న ప్రాజెక్టులు, ఇవన్నీ కలిపి బీటీఆర్ సెరెనిటీ లగ్జరీ అపార్ట్మెంట్లను క్రేజీ ప్రాజెక్టుగా మార్చుతున్నాయి. అత్యుత్తమ ప్రమాణాలతో ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్ అన్నీ కలిసొచ్చే విధంగా ప్రాజెక్టులను చేపడుతూ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ను ముందుండి విజయవంతంగా నడిపిస్తున్నారు ఆ సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు. రియాలిటీ రంగంలో దశాబ్దం పైగా అనుభవం కలిగి ఉన్న ఈ సంస్థను ప్రొఫెషనలిజం, ఎథిక్స్ తో కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ గా రఘుపతి రెడ్డి గారు రూపుదిద్దారు. గిరిధారి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల్లో సైతం ప్రీమియం ప్రాజెక్టులు చేపడుతూ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటుంది. అత్యుత్తమ రియల్ ఎస్టేట్ కంపెనీగా గుర్తింపు సంపాదించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. తమ సేవలను ఒక్క హైదరాబాద్ కే పరిమితం చేయకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. కిస్మత్పూర్ లో ప్రాస్పరా కౌంటీ, జచ్చర్ల వద్ద సీజన్ టౌన్, జహీరాబాద్ లో సిగ్నేచర్ 1, ఇలా తెలంగాణలోని పలు జిల్లాలలో ఏకకాలంలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. అలాగే మహబూబ్ నగర్ లో గ్రీన్ కౌంటీ,
మెరిడియన్లతో సహా మొత్తం 4 ప్రాజెక్టులను డెవలప్ చేస్తుంది ఈ సంస్థ. మహబూబ్ నగర్, షాద్ నగర్, జడ్చర్ల, వికారాబాద్, జహీరాబాద్ ఇలా ఏకకాలంలో డైలీ డెవలపింగ్ ఏరియాలలో ప్రాజెక్టులు, వెంచర్లను డెవలప్ చేస్తున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్లాట్స్, విల్లా ప్లాట్లతో పాటు లగ్జరీ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ను డెవలప్ చేస్తున్న సంస్థగా రికార్డులను సొంతం చేసుకుంది. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే తమ లక్ష్యంగా చెప్పే గిరిధారి కన్స్ట్రక్షన్స్ విల్లా ఓనిక్స్, వేదాంత, గ్రీన్ కౌంటీ, కిస్మత్పూర్ లో ప్రాస్పరా కౌంటీ, వికారాబాద్, నిర్వాణ, జడ్చర్లలో సీజన్ టౌన్, వీటితో పాటు పలు జిల్లాల్లో తమ ప్రీమియం హౌసింగ్ ను అందిస్తుంది గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ. రియాలిటీ ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించే వేగంతో పరుగులు తీస్తోంది. ఎక్కడ మేము వెంచర్లు చేసినా అర్బన్తో పాటు రూరల్, అది కూడా హైదరాబాద్లో అతి సమీపంగా ఉండేటట్టు, ఒక 1 అవర్ జర్నీ ఇన్ హైదరాబాద్ ఉండేటట్టు ప్లాన్ చేసి, అండ్ యాక్సెస్ కూడా ప్రాబ్లం లేకుండా నేషనల్ హైవేస్ హైవే అనుకుని అదే రకంగా ఆ హైవేలకు ఉన్న విలేజెస్ ఏదైతే ఉంటుందో అతి దగ్గరలో ప్లాన్ చేసి, కస్టమర్స్ మన దగ్గర ప్రీమియం విల్లా ప్లాట్ ఉన్న తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు అక్కడనే ఉండే విధంగా చుట్టుముడు కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి, అదే రకంగా చెట్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, పొల్యూషన్ లేని వాటర్ కానీ పొల్యూషన్ లేని ఏరియా ఉండేటట్టు అట్లా ప్లాన్ చేసేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, చిల్డ్రన్ ప్లే ఏరియా, పెద్ద మనసులు ప్రతి వెంచర్లో ఒక రచ్చబడిన ప్లాన్ చేస్తున్నాం. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే సంతోషంగా ఉండాలి, పీస్ఫుల్ లైఫ్ ఉండాలి అనే విధంగా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడైనా వెంచర్ చేయండి, జడ్చర్ల సీజన్ టౌన్ కానివ్వండి, అదే రకంగా మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ కానివ్వండి, వికారాబాద్లో నిర్వాణ అక్కడైతే వీకెండ్ హోమ్స్ స్టార్ట్ చేసినాం. కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ ఒక విల్లా వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాం, కిస్మత్పూర్ విలేజ్, 15 ఏకర్స్, ఆల్మోస్ట్ 100 విల్లాస్ వస్తున్నాయి అప్రాక్సిమేట్. అదే రకంగా దగ్గరలోనే అపార్ట్మెంట్ వెంచర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. విల్లా వెంచర్ పేరు వచ్చేసి ప్రాస్పరా కౌంటీ, అపార్ట్మెంట్ వచ్చేసి ప్రాస్పరా టౌన్, అండ్ అదే రకంగా రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వేదాంత అనే వెంచర్ ప్రీమియం విల్లా లగ్జరీ ప్లాట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం, 80% సేల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అట్లా బాంబే హైవే ఆల్సో జైరాబాద్ దగ్గర సిగ్నేచర్ 1 లాంచ్ చేయబోతున్నాం. అట్లా తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో డిస్టిక్ హెడ్ క్వార్టర్కు దగ్గరలో ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేయాలనేది గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. హైదరాబాద్ అంటేని డెవలప్మెంట్ కు మారు పేరుగా విస్తరిస్తోంది. ఇప్పటికే సిటీ సెంట్రల్ ఏరియా అంతా బాగా కంజెస్టెడ్ అయిపోగా మరోవైపు వెస్ట్ హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ కు మారు పేరు అన్నట్లుగా మారిపోయింది. ఇప్పుడు ఈస్ట్ వైపు దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం లీప్ అంటూ కొంతకాలం క్రితం కొత్త పాలసీని తెచ్చింది. అలాగే నార్త్ ఏరియా అభివృద్ధిపై కూడా స్పెషల్ కేర్ తీసుకోబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు 2.0 మాస్టర్ ప్లాన్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లు రీసెంట్ గా జరిగిన బయో ఏషియా సదస్సులో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు తెలియజేశారు. ఏషియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్ గా జీనోమ్ వ్యాలీ ప్రతిపాదన గురించి కేటీఆర్ వివరించారు. Our vision is being supported by the life sciences grid. One of the key steps that we have taken as part of the grid strategy is to expand Genome Valley, which is among Asia's largest life sciences clusters. Genome Valley 2.0 master plan has been prepared and we are looking at improving the social infrastructure around the cluster. Future development ko care of address kanunna Genome Valley Mechal Nagpur highway ku cheruvala untundi. ప్రతిపాదిత డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యే నాటికి ఇక్కడ ప్లాట్స్ ను అసలు టచ్ చేయడం కూడా కష్టమైపోతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఇప్పటికే మేడ్చల్ ఏరియాలో హైవే ఫేసింగ్ తో జాక్పాట్ సెంట్రల్ ను డెవలప్ చేస్తుంది సద్గురు హోమ్స్. ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ జాక్పాట్ గా అందరూ అభివర్ణిస్తున్న జాక్పాట్ సెంటర్ లో ఒక్కో విల్లా ఫ్లాట్ ప్రారంభ ధర కేవలం 37.5 లక్షల రూపాయలు మాత్రమే కావడం గమనించాల్సిన విషయం. హైవే ఫేసింగ్ ప్రాజెక్టు లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి 250 అడుగుల జాతీయ రహదారిని ఫేస్ చేస్తూ అభివృద్ధి చేసిన జాక్పాట్ సెంట్రల్ నివాసానికి, విల్లా నిర్మాణాలకు, పెట్టుబడులకు ఇలా అనేక విధాలుగా అనువైన ఈ ప్రాజెక్టులో ఒక్కో విల్లా ధర 68.7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి విల్లాని 167 చదరపు గజాలలో నిర్మిస్తూ 1500 SFT ఫ్లింగ్త్ ఏరియాతో నిర్మాణం చేస్తూ అందమైన స్మార్ట్ విల్లాను కేవలం 68.7 లక్షలకే అందిస్తుంది సద్గురు హోమ్స్. పెట్టుబడికైనా వెంటనే నివాసానికైనా జాక్పాట్ లాంటి ఆఫర్ సద్గురు హోమ్స్.
సత్వర వృత్తి తక్షణ లాభం. అడపా దడపా కాసిన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నా మన దేశంలో ఎన్నటికీ వన్నెతెరగని రంగం రియాల్టీ. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో రియాల్టీ ఎప్పుడూ ఫుల్ జోష్లో ఉంటుంది. ఏటేటా సిటీ పరిధి విస్తరిస్తుండడం, అనేక నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలు నయా ప్రాజెక్టులతో దూసుకు వస్తుండడం హైదరాబాద్కు అసలు సిసలైన స్ట్రెంగ్త్. అందుకే సిటీలో ఓన్ హౌస్ కోసం విపరీతమైన డిమాండ్ కనిపిస్తుంది. సౌత్ ఇండియా మొత్తం రికగ్నైజేషన్ కలిగిన రియాల్టీ ఆర్గనైజేషన్ సద్గురు హోమ్స్ ఇప్పుడు మెడ్చల్ హైవేపై జాక్పాట్ సెంట్రల్ అంటూ సూపర్బు వెంచర్ను లాంచ్ చేసింది. నా దారి రహదారి అంటే మేడ్చల్ రహదారి. మేడ్చల్ జాతీయ రహదారిపై సద్గురు హోమ్స్ వారి బిఎస్ఆర్ సెంట్రల్లో ఇన్వెస్ట్ చేశాను. పెట్టుబడికైనా వెంటనే నివాసానికైనా జాక్పాట్ లాంటి ఆఫర్. డోంట్ మిస్ ఇట్. సద్గురు హోమ్స్ జాక్పాట్ సెంట్రల్ ప్రాజెక్టు ఉన్న మెడ్చల్ హైవే ఏరియా ఇటు రెసిడెన్షియల్ మాత్రమే కాదు అటు కమర్షియల్ గా కూడా డెవలప్ అయ్యేందుకు ఫుల్ స్కోప్ ఉంది. అందుకే ఈ ప్రాజెక్టులో కమర్షియల్ ఫ్లాట్స్ ను కూడా అభివృద్ధి చేస్తోంది సద్గురు హోమ్స్. హెచ్ఎండిఏ అప్రూవల్ గల జాక్పాట్ సెంట్రల్ లో 100% క్లియర్ టైటిల్ తో ప్రాపర్టీ అందిస్తోంది సద్గురు హోమ్స్. సద్గురువులు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు, అలాగే సద్గురు హోమ్స్ ఆర్థికంగా ఎదిగే మార్గం చూపిస్తుంది. ఆదిబట్ల, కొంగర కలాన్, మేడ్చల్, యాదాద్రి, ఎక్కడైనా సరే సద్గురు హోమ్స్ వల్ల జాక్పాట్ సెంట్రల్లో ఇన్వెస్ట్ చేస్తే జాక్పాట్ తగిలినట్టే. పెట్టుబడికైనా వెంటనే నివాసానికైనా జాక్పాట్ లాంటి ఆఫర్. సద్గురు హోమ్స్, సత్వర వృత్తి తక్షణ లాభం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, డోంట్ మిస్ ఇట్. హైదరాబాద్ సిటీకి సమీపంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు ఓఆర్ఆర్ కు చేరువలో గేట్వే ఎస్టేట్స్ అభివృద్ధి చేసిన సాయి వినాయక గార్డెన్స్ విల్లా ప్లాట్లకు చక్కటి స్పందన లభించింది. బెంగళూరు హైవే మరియు శ్రీశైలం హైవేలో కనెక్ట్ చేస్తున్న మహేశ్వరం తిమ్మాపూర్ 100 feet రోడ్ కి చేరువలో డెవలప్ చేసిన ఈ సాయి వినాయక గార్డెన్స్ ఫేజ్ 1 ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడంతో పాటు రీసెంట్ గా సాయి వినాయక గార్డెన్స్ ఫేజ్ 2 ను సైతం గేట్వే ఎస్టేట్స్ ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ చేయగలిగింది. సెకండ్ ఫేజ్ కు కూడా అద్భుత స్పందన లభించగా సాయి వినాయక గార్డెన్స్ ఫేజ్ 3 ని లాంచ్ చేసి ఫుల్ స్వింగ్ తో డిమాండ్ ను అందుకుంది గేట్వే ఎస్టేట్స్. అంతేకాదు, ఇప్పుడు డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా శంషాబాద్ ను నిలిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాబోయే 25 ఏళ్ల విజన్ ను దృష్టిలో ఉంచుకొని సెక్రటేరియట్, అసెంబ్లీతో సహా ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలను కూడా శంషాబాద్ చేరువలో నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు ప్రామాణికంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరువలో ఉండడాన్ని తీసుకుంది ప్రభుత్వం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ కి 10 minutes డ్రైవ్ లో రీచ్ అయ్యే కనెక్టివిటీతో పాటు పెద్ద తూప్రా వద్ద దాదాపు 40 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న సాయి వినాయక గార్డెన్స్ లోని రెసిడెన్షియల్ ప్లాట్స్ కి చక్కటి స్పందన లభిస్తుండగా ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో విల్లాలను కూడా నిర్మించి ఇచ్చేందుకు గేట్వే ఎస్టేట్ సిద్ధమైంది. మహేశ్వరం అంటేనే డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు రెసిడెన్షియల్ ఏరియాలుగా డెవలప్ అయ్యాయి. ఇప్పటికే మహేశ్వరం చుట్టుపక్కల ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలతో పాటు పలు ప్రాజెక్టులు కొలువు తీయడం, అనేక కొత్త ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండటం, రాబోయే కాలంలో ప్రారంభోత్సవం జరుపుకునే ప్రతిపాదనలతో మహేశ్వరం టు ఆదిబట్ల ప్రాంతమంతా ఫ్యూచర్ ఆఫ్ ద డెవలప్మెంట్ అనే గుర్తింపు సంపాదించుకుంది. ఇలాంటి ఏరియాలో గేట్వే ఎస్టేట్ సంస్థ డెవలప్ చేసిన సాయి వినాయక గార్డెన్స్ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2లకు సూపర్బ్ సక్సెస్ లభించింది. అదే స్థాయిలో సూపర్బ్ రెస్పాన్స్ రావచ్చని అంచనాలతో తాజాగా ఫేజ్ 3ని కూడా ఈ సంస్థ శరవేగంగా సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ క్రౌన్ గా మారిన మెట్రో హైటెక్ సిటీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎక్స్టెన్షన్ రాబోతుండటంతో ఈ ప్రాజెక్టు మరింత ఆకర్షణీయంగా మారింది. బెస్ట్ లొకేషన్ లో బెస్ట్ ప్రైజ్ కి లభిస్తున్న ఈ ప్రాజెక్టుకు కస్టమర్ల నుంచి చక్కటి రెస్పాన్స్ లభిస్తోంది. ప్లాట్ సైజెస్ సిస్టమేటిక్ ఉన్నాయి. అదే కాక మోరవర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్లేన్ ల్యాండ్, ఒక్క తీరు సమతలంగా ఉన్న ల్యాండ్. వాస్తు ప్రకారంగా సౌత్ నుంచి నార్త్ కు స్లైట్ డౌన్ ఉంది, వెస్ట్ నుంచి ఈస్ట్ కూడా స్లైట్ డౌన్ ఉంది. అది వాస్తులో ఉండాల్సిన పద్ధతి. ఈశాన్య మూల పెరిగింది, అది వాస్తు ప్రకారంగా కరెక్ట్. అది ప్లేన్ ల్యాండ్, రెడ్ సాయిల్. ఈ రోడ్ మహేశ్వరం పోయే రోడ్ కాబట్టి ఆ రోడ్కు అడ్జసెంట్ లో ఉంది కాబట్టి ఫ్యూచర్ బాగా ఉంటుంది. ఇక్కడ ఇల్లు కట్టుకున్నా సెటిల్ అయ్యి ఎంజాయ్ చేయొచ్చు. బెంగళూరు రోడ్కు జస్ట్ 1.5 kilometers ఉంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్. సిటీకి అడ్జసెంట్ ఉంది. మోరవర్ తిమ్మాపూర్ ఇది రైల్వే స్టేషన్, అందులో ఇక్కడ దగ్గరలో చిన్న ఆశ్రమం,
రామేశ్వరరావు వాళ్ళ విల్లాలు ఉన్నాయి కాబట్టి అది కొంత ప్లస్ పాయింట్ అవుతుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ప్రాజెక్టుకి అత్యంత సమీపంలో రైల్వే స్టేషన్, ప్రపోజ్డ్ మై హోమ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, చిన్నజీయర్ స్వామి ఆశ్రమం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ రామానుజ జీయర్ స్టాచ్యూ, జిమ్స్ హాస్పిటల్, స్వర్ణ భారతి ట్రస్ట్ వంటి ఎన్నో డెవలప్మెంట్స్ ఉండటం, అలాగే ఐఓసీ, నాట్కో ఫార్మా, హెచ్పిఎల్ బ్యాటరీస్, ఎంఎస్ఎన్ సాఫ్ట్వేర్, హెచ్సిఎల్, ఓవెన్స్ క్రోవింగ్ వంటి సంస్థలు చేరువలో ఉండటం మరింత ప్లస్ పాయింట్గా మారిందని చెప్పవచ్చు. నేను ఈ సాయి వినాయక గార్డెన్లో ప్లాట్ కూడా తీసుకున్నాను. సో ఇక్కడ దగ్గర ఏరియాలో చాలా నచ్చింది, అందువలన ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది. పక్కన టెంపుల్ కూడా దివ్య సాకేతన్ టెంపుల్ ఉంది, చుట్టుపక్కల కూడా కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇటుపోతే మహేశ్వరంలో కూడా ఎలక్ట్రాన్ సిటీ దగ్గరే కూడా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉంది, బెంగళూరు హైవే కూడా రోడ్డుకు దగ్గర ఉంది. ఇది ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కూడా చాలా బాగున్నాయి, అన్ని ఫాస్ట్గా అవుతున్నాయి. రియాలిటీ రంగంలో అత్యంత అనుభవం ఉన్న వాసవి గ్రూప్ అల్ట్రా ప్రైమ్ ప్రాజెక్టులను చేపడుతూ ఇండస్ట్రీలోనే వేగంగా ఎదుగుతూ కస్టమర్లతో, ఎక్స్పర్ట్స్తో శభాష్ అనిపించుకుంటుంది. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్గా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే, గచ్చిబౌలి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో నిర్మిస్తున్న వాసవి జీపీ ట్రెండ్స్, జూబ్లీహిల్ సమీపంలో తోలిచౌకీ వద్ద నిర్మిస్తున్న ఉషారాం ఇంటిగ్రాలను డెవలప్ చేస్తోంది. అలాగే అమీర్పేట్ మెట్రో జంక్షన్ వద్ద నిర్మిస్తున్న సాలిటర్ హైట్స్, ఎల్బీ నగర్ మెట్రో చెరువలో నిర్మిస్తున్న వాసవి శ్రీనిలయంతో పాటు హైటెక్ సిటీ జేఎన్టీయు రోడ్డులో సుజనా ఫోరం మాల్ ఎదురుగా వాసవి గ్రూప్ ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న వాసవి సిగ్నేచర్, గచ్చిబౌలి సర్కిల్లో అభివృద్ధి చేస్తున్న వాసవి స్కై సిటీ ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. రియాలిటీ ఇండస్ట్రీలో 2.5 దశాబ్దాల చరిత్రను కలిగి ఉండటం, సుదీర్ఘకాలం పాటు కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అనిపించుకోవడం, ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరంలో ప్రీమియం ప్రాజెక్టులను నిర్మించడం ఓ అద్భుత ఘనతగానే చెప్పాలి. 45కు పైగా భారీ రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలతో కస్టమర్ల అభిమానాన్ని, నమ్మకాన్ని సొంతం చేసుకున్న వాసవి గ్రూప్ ప్రైమ్ లొకేషన్లో ప్రీమియం ప్రాజెక్టులతో ఆకట్టుకుంటోంది. రియాలిటీ రంగంలో హైదరాబాద్ కు ఎప్పుడూ స్పెషల్ రికగ్నైజేషన్ ఉంటుంది. అంతర్జాతీయ సంస్థలు ఈ నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడంతో కమర్షియల్ స్పేస్ తో పాటు రియాలిటీ ప్రాజెక్టులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కమర్షియల్ ప్రాజెక్టులను డీల్ చేయడంలో ఎంతగానో అనుభవం ఉన్న వాసవి గ్రూప్, వాసవి జీపీ వాటర్ ఫ్రంట్ అంటూ మరో ప్రాజెక్టుతో దూసుకు వస్తోంది. విప్రో సర్కిల్ దగ్గర డెవలప్ చేయనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా 3.65 ఎకరాల్లో 2 టవర్లను ఫుల్లీ కమర్షియల్ కాన్సెప్ట్ తో కన్స్ట్రక్ట్ చేస్తారు. వాసవి జీపీ వాటర్ ఫ్రంట్ పూర్తయ్యాక మొత్తం 16.8 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి రానుందంటే ఈ ప్రాజెక్ట్ స్టామినా అర్థమవుతోంది. అన్ని రంగాల్లో వేగంగా ఎదుగుతున్న విశ్వనగరం హైదరాబాదులో వాసవి సంస్థ అటు కమర్షియల్, ఇటు రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. ఇక వాసవి గ్రూప్ ఎంతో ప్రెస్టేజియస్ గా చేపడుతున్న మరో కమర్షియల్ ప్రాజెక్టు వాసవి జీపీ వాటర్ ఫ్రంట్ గచ్చిబౌలిలోని విప్రో జంక్షన్ లో 3.65 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది వాసవి గ్రూప్. మా వాసవి సంస్థకు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకము. 2020 నాటికి మేము ఈ రంగంలో 25 ఇయర్ జర్నీ పూర్తి చేసుకున్నాము. వాసవి గ్రూప్ అంటే కస్టమర్ ఫ్రెండ్లీ అనేంతగా మా సంస్థ గుర్తింపు దక్కింది. మా ఆర్గనైజేషన్ ఈ స్థాయిలో నిలిచేందుకు ప్రధాన కారణం కస్టమర్లకు మేము అందించే సపోర్ట్, ఎంక్వైరీ స్టేజ్ నుంచి అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్ వరకు కాదు, సేల్ కంప్లీట్ అయ్యాక కూడా మా మద్దతు కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే అనేక ప్రైమ్ లొకేషన్స్లో మా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగా 2020 లాంటి స్పెషల్ ఇయర్లో అనేక కొత్త ప్రాజెక్టులను కూడా స్టార్ట్ చేస్తున్నాము. మా సిల్వర్ జూబ్లీ సంవత్సరంలో ప్రారంభమవుతున్న ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వాసవి వాటర్ ఫ్రంట్ హైదరాబాద్లో ఐటీ రంగానికి హార్డ్గా నిలుస్తున్న గచ్చిబౌలి ఏరియాలోని విప్రో సర్కిల్లో వాసవి వాటర్ ఫ్రంట్ డెవలప్ చేస్తున్నాము. ఇప్పటికే ఐటీ రంగంలో గచ్చిబౌలి ఏరియా చాలా డెవలప్ అయింది. ఒకవైపు హైటెక్ సిటీ, మరోవైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇలా అనేక డెవలప్మెంట్స్ గచ్చిబౌలి నియర్బై ఉన్నాయి. ఇలాంటి హైలీ డెవలప్మెంట్ ఏరియా అయిన గచ్చిబౌలిలో కమర్షియల్ ప్రాజెక్ట్ వాసవి వాటర్ ఫ్రంట్ డెవలప్ చేస్తున్నాం. కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్టుగా డెవలప్ చేయనున్న ఈ ప్రాజెక్టులో 3.65 ఎకర్స్లో 2 టవర్లను కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 4 బేస్మెంట్స్ ప్లస్ స్టిల్ ప్లస్ 21 ఫ్లోర్స్తో ఈ టవర్స్ నిర్మాణం చేస్తాము. వాసవి వాటర్ ఫ్రంట్ పూర్తయ్యాక మొత్తం 16.8 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది.
హైదరాబాద్ కమర్షియల్ హిస్టరీలోనే వాటర్ ఫ్రంట్ కు స్పెషల్ రికగ్నైజేషన్ ఉండేలా డిజైనింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు అన్ని యాంగిల్స్ లోను స్పెషల్ కేర్ తీసుకుంటున్నాం. కొత్తగా కొనుగోలు చేసే సొంతింటిలో నూతన జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతో మంది పగలనక రాత్రినక కష్టపడేందుకు సిద్ధంగా ఉంటారు. అందుకు తగినట్లుగా తక్కువ బడ్జెట్లోనే మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తూ వేగంగా దూసుకుపోతోంది ప్రముఖ రియాలిటీ రంగ సంస్థ రాకీ ఎవెన్యూస్. ప్రస్తుత జనరేషన్కు తగ్గట్టు కొత్త కొత్త నిర్మాణాలు చేపడుతూ ప్రజలనే కాదు ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తక్కువ బడ్జెట్లోనే ప్రపంచ శ్రేణి అత్యుత్తమ నిర్మాణాలను అందిస్తూ అందరి చూపులను తమ వైపు తిప్పుకుంటోంది సంస్థ. రామయ్య వేణు గారి నేతృత్వంలోని సమర్థవంతమైన టీంతో సంచలనాలు సృష్టిస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటుంది రాకీ ఎవెన్యూస్. గోదావరి తీర పట్టణం రాజమండ్రిలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కు క్యారాఫ్ అడ్రస్ గా మారింది ఈ సంస్థ. అఫోర్డబుల్ బడ్జెట్ లో సొంతింటి కలను సాకారం చేస్తూ ఎవ్వరికి సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుని హిస్టరీని క్రియేట్ చేస్తోంది. రామయ్య వేణు గారి నేతృత్వంలో ఉరకలు వేస్తున్న రాకీ ఎవెన్యూస్ చంద్రిక అవంతిక పేరుతో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ప్రాజెక్టు డిజైన్లను పూర్తి చేసి కస్టమర్ల మన్ననలు సంపాదించింది. అలాగే గోదావరి తీర పట్టణం రాజమండ్రికి మరింత సొగసులద్దడానికి తాజాగా చంద్రిక అవంతిక ఫేజ్ 2 కూడా ప్రారంభించింది. డిమాండ్ పరంగా చూస్తే ఫేజ్ 1తో పోలిస్తే అంతకు మించిన డిమాండ్ను సాధించడం ఒక్క రాకీ ఎవెన్యూస్కు మాత్రమే దక్కిన గ్రేటెస్ట్ రికార్డుగా చెప్పాలి. ఆకాశాన్ని తాకే భూముల ధరలు, నిరంతరం పెరిగే నిర్మాణ వ్యయంతో సొంత ఇల్లు చాలా మందికి ఒక కలగానే మిగిలిపోతోంది. రాజమండ్రి, విజయవాడ వంటి నగరాల్లో ప్రాపర్టీలు కొనాలంటే తలకు మించిన భారమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటు ధరల్లో అద్భుతమైన అపార్ట్మెంట్లను అందించే ఏకైక సంస్థ రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. రియాలిటీ వ్యాపారాన్ని ధార్మిక దృక్పథంతో నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందే ఈ సంస్థ ప్రైమ్ లోకాలిటీల్లోనే అట్రాక్టివ్ రేట్లకే ఫ్లాట్లను సేల్ చేస్తోంది. రాజమండ్రిలో దాదాపు 9 ఎకరాల్లో ఓపెన్ స్పేస్ కు అధిక ప్రాధాన్యమిస్తూ నిర్మించిన చంద్రికా అవంతిక ప్రాజెక్టులో 480 లగ్జరీ అపార్ట్మెంట్లు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్న ఫ్లాట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. సెకండ్ ఫేజ్ లోని ఇళ్లను కేవలం 18 లక్షల రూపాయలకే అందించాలని నిర్ణయించడం విశేషం. జిమ్ స్విమ్మింగ్ పూల్ సూపర్ మార్కెట్ ఫార్మసీ ఇవన్నీ ఉన్న వెంచర్ లో 15 లక్షలకే ఫ్లాటా. ఎలా అన్ని ఎమినిటీస్ ఇస్తారా అనుకున్నాం కానీ ఇచ్చి చూపించారు. సాధన వాళ్లతోనే అవుననిపించాం. రాజమండ్రిలో 100 మందిని గృహస్థుల్ని చేసి గృహకేతనం ఎగరవేశాం. ఫేజ్ 2ని ప్రారంభించాం. 18 లక్షలకే 2 బెడ్రూమ్ ఫ్లాట్. జీఎస్టీ కంపెనీనే భరిస్తుంది. గ్రౌండ్ బ్రేకింగ్ వెంచర్స్ తో రికార్డులు సృష్టిస్తున్న రాకీ ఎవెన్యూస్ ఇప్పుడు చంద్రికా విలాసిని ప్రాజెక్టు పై దృష్టి పెట్టింది. దీనితో పాటు త్వరలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుండటం విశేషం. చంద్రకా విలాసినిలో ఒక్కో ఫ్లాట్ ప్రారంభ ధర కేవలం 25 లక్షల చేరువలోనే ఉండటం అత్యంత అనువైన అంశంగా చెప్పాలి. మొత్తం 1250 స్మార్ట్ సైజ్డ్ హౌసింగ్ ను డెవలప్ చేసేలా ప్రణాళికలు రచించగా ఫెసిలిటీస్ విషయంలోనూ ఏమాత్రం వెనుకాడటం లేదు రాకీ సంస్థ. 1250 అపార్ట్మెంట్లు, 15 విల్లాలు చంద్రికా విలాసినిలో డెవలప్ చేయనుండగా మోడ్రన్ ఎమినిటీస్ ఎన్నింటినో ఇందులో భాగం చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి కేవలం 30 నెలల కాలంలోనే పూర్తి చేసే ప్లానింగ్ ను పక్కాగా అందుకుంటామని కాన్ఫిడెంట్ గా చెబుతోంది రాకీ ఎవెన్యూస్. నేను రాజమండ్రి NH5 హైవే మీద ఉన్నాను. ఈ వైపు AV అప్పారావు రోడ్డు. ఇక్కడ 2 బెడ్రూమ్ ఫ్లాట్ 50 లక్షలు. మరి ఈ వైపు రాకీ ఎవెన్యూస్ వారి చంద్రికా విలాసిని. ఇక్కడ 2 బెడ్రూమ్ ఫ్లాట్ 25 లక్షలకే. జీఎస్టీ కూడా కంపెనీయే భరిస్తుంది. చంద్రికా విలాసిని రాజమహేంద్రవరం. నేను ఈ వైపు, మరి మీరు? చూసారు కదండి ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.